హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ ఏ రేటు జర్ తెలుగు వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ర్యాపిడ్ డెలివరీ అయిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాబిట్ మిల్క్ ప్రొడక్షన్ పెరగడానికి ఎలాంటి సిరపులు లేదా ఎలాంటి మెడిసిన్ అనేది యూజ్ చేయాలి లేదా న్యాచురల్గానే మనం ఎలాంటి ఫీడ్ అనేది ఇచ్చి మనం న్యాచురల్గానే మిల్క్ ఫీడ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చా అనేది ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతేకాకుండా ర్యాపిడ్స్ని మనం కేజీలోనే ఉంచాలా లేదా మన బయట వేరే నెక్స్ట్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం దాంట్లో ఉంచాలా అనేది ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బిల్లైకన్నా ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీరే నోటిఫికేషన్ రూపంలో పొందుతారు అంతేకాకుండా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు అయితే పబ్లిష్ అయితే అవుతుంది మనం లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బ్లాక్ ర్యాబిట్ ఇది రీసెంట్గా డెలివర్ అయితే అయ్యింది నిన్న ఆ వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా లేదా ఐ కార్డ్లో ఇస్తా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఫైవ్ బన్నీస్ అయితే పెట్టింది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే నెస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక మూల వైపు అయితే తన పిల్లలైతే పెట్టుకొని మొత్తం గడ్డి ఏదైతే ఉందో దానిపైన మొత్తం ఒక్క పిల్ల కూడా రాకుండా అనమాట ఈ ర్యాబిట్ అనేది చాలా కేర్ అయితే తీసుకుంటుంది వాటి పిల్లలపైన ఎలాంటి దగ్గర కనీసం చేతులు కూడా పెట్టనివ్వదు కొత్త వాళ్ళు వస్తే ఎవరైనా ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ బన్నీస్ కూడా చాలా యాక్టివ్గా చాలా హెల్తీగా చాలా లావుగా అయితే ఉన్నాయి ఇవి ఓన్లీ ఒక్కరోజు పిల్లలు మాత్రమే నిన్న డెలివరీ అయింది ఈరోజు మీకు ఈ వీడియో తీస్తున్నాను ఈ డెలివరీ తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియో ఇక్కడ మీరు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ బన్నీస్ అనేవి చాలా నిండుగా అయితే ఇప్పుడే పాలు తాగినట్టున్నాయి లోపలికి అయితే వెళ్ళి దాచుకుంటున్నాయి అయితే మనం ఈ డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక్కడ మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది లోటస్ కంపెనీకి సంబంధించింది మిల్క్ అండ్ బూస్ట్ ఇది సిరప్ అనమాట ఇది కాల్షియం సిరప్ ఫ్రెండ్స్ మనం ర్యాబిడ్ డెలివరీ అయిన తర్వాత ఈ కాల్షియం సిరప్ అనేది డైలీ ఒక టూ ఎంఎల్ మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇవ్వాలి ఇలా మన ఈ ర్యాబిట్కి ఈ డైలీ టూ ఎంఎల్ కాల్షియం ఇవ్వడం వలన అది కోల్పోయిన బలాన్ని అనేది తిరిగి పొందుతుంది అంతేకాకుండా మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు అయితే ఇన్క్రీజ్ అవుతుంది ఈ మిల్క్ లేక ఈ చాలా డెలివరీ అయిన తర్వాత ర్యాబిట్లకి పాలు పడకపోవడం వలన పిల్లలకి పాలు ఉండకపోవడం వలన పిల్లలు చనిపోతుంటాయి అలా ఉండకుండా చనిపోకుండా ఉండాలి అంటే మనం డైలీ ఒక టూ ఎంఎల్ చెప్పున ఈ సిరప్ అనేది మార్నింగ్ టూ ఎంఎల్ ఈవినింగ్ టూ టూ ఎంఎల్ అయితే మనం కంటిన్యూగా ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే ఇవ్వాలి ఈ విధంగా ఇస్తే ఆ పిల్లలు అనేవి ఒకటి కూడా చనిపోకుండా మన రాబిట్ ఏవైతే ఇంట్లో మనం కుందేలు పెంచుకుంటున్నామో అవి సురక్షితంగా ఆరోగ్యంగా అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్నారు కదా ఈ ఈ బాక్స్ అనేది నేను నెక్స్ట్ బాక్స్గా అయితే ఉపయోగిస్తున్నాను ఇది నేను ఏవైనా మన ఇంట్లో కుందేలు పిల్లలు పుడితే నేను వీటిలోనే వేస్తాను ఇక్కడ మన కింద ఒక కాటన్ బా క్లాత్ అయితే వేసుకొని తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ దూది పరుపుల్లో ఉంటుంది కదా బెడ్షీట్లో కూడా ఉంటుంది ఇది ఇది లేకపోతే ఇది ఉంటే ఇది వేయొచ్చు లేదా కాటన్ ఉంటే కాటన్ వేయచ్చు లేదా పేపర్లు కానీ కాటన్స్ కూడా వేరే బట్టలు ఉంటే కత్తిరించి మనం ఇలా మన వాటి అడుగుకైతే వేసుకోవాలి మెత్తటిగా చలి లేకుండా అయితే ఉంటుంది పిల్లలకి మన నెస్ట్ బాక్స్ని ఎందుకు వాడాలి అని అంటే మనం ఒకవేళ ర్యాబిట్ కేజీలోనే ర్యాబిట్ బీస్ని ఉంచినట్లయితే అది ఒకవేళ ఫస్ట్ టైం అలా డెలివరీ అయితే అది పిల్లలన్నింటిని తొక్కి చంపుతుంది సరిగా కేర్ అనేది తీసుకోదు అలాంటి టైంలో మనం ర్యాబిట్ ఏదైతే ర్యాబిట్ కేర్ తీసుకోకుండా ఉంటుందో ఆ ని మనం ఒక నెస్ట్ బాక్స్ లాంటిది మనకు వీలున్నటువంటి ఒక బాక్స్ అయితే తయారు చేసుకొని అందులో వాటి పిల్లలని అయితే మనం ఉంచుకోవాలి ఎలాంటి గాలి తగలకుండా మనం చాలా వెచ్చగా చూసుకునేటట్లయితే ఉండాలి చలి తగిలినట్టయితే ఆ పిల్లలు అనేవి ముడుచుకొని పోయి చనిపోయే అవకాశాలు చాలా వరకు అయితే ఉంటాయి మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి బాక్స్ అయితే నేను అయితే ఎప్పుడు రెగ్యులర్గా మా ఇంట్లో నేను ఇదే బాక్స్ నేను వాడుతున్న వాడుతాను మా బన్నీస్కి అయితే ఫైవ్ బన్నీస్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే మనం నెక్స్ట్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకొని తర్వాత వాటన్నింటినీ ఒకే విధంగా మనకి చలి తగలకుండా అయితే చూసుకోవాలి ఈ నెస్ట్ బాక్స్ని పిల్లల నుంచి కుక్కల నుంచి అయితే మనం దూరంగా జాగ్రత్తగా వహించుకోవాలి లేదంటే పిల్లల బారిన అయితే పడుతుంది మనకి ఈ విధంగా మూసే టైపు కూడా మనకి ఓపెన్ టప్ క్లోజ్ అయిన చేసుకునే విధంగా ఉంటే చాలా అయితే బాగు బాగుంటుంది మన ఏవైతే బన్నీస్ అయితే ఉన్నాయో వాటిని సురక్షితంగా కాపాడుకోవచ్చు లేదా ఒకవేళ తల్లి కుందేలు జాగ్రత్తగా చూసుకుంటుంది అని అనుకుంటే మన ఈ విధంగానే అక్కడే పిల్లల్ని అయితే ఉంచేయవచ్చు నేనైతే నేను నా ర్యాబిట్స్ బా అయితే కుందేలు బాగా పిల్లల్ని అయితే కేర్ తీసుకుంటాయి కాబట్టి నేను వాటి దగ్గరనే ఎక్కువగా ఉంచేస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకొక ర్యాబిట్ కూడా ఫోర్ బన్నీస్ అయితే పెట్టింది ఇవి కూడా వాటి దగ్గరే తల్లి దగ్గరనే పెరుగుతాయి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అన్నీ బ్లాక్ అండ్ వైట్లో రెడ్ కలర్లో యాష్ కలర్లో అయితే వచ్చాయి ర్యాబిట్స్ బన్నీస్ అయితే ఈసారి మీలో ఎవరైనా కొత్తగా కుందేలను పెంచినట్లయితే ఫస్ట్ టైం ఒకవేళ డెలివరీ అయితే మీరు సపరేట్గా ఆ ర్యాబిట్ అన్నింటిని సపరేట్గా చేసుకునే మంచిది ఎందుకంటే మీకు సరిగా అవగాహన ఉండదు అదేవిధంగా ఆ కుందేలకు కూడా ఫస్ట్ టైం డెలివరీ అయితే వాటికి పైన కూడా అవగాహన ఉండదు కాబట్టి తొక్కి చంపే అవకాశాలు చాలా వరకు అయితే ఉంటాయి కాబట్టి మనం నెక్స్ట్ బాక్స్లో అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా అదేవిధంగా ఇంకొక మదర్ రాబిట్ అయితే ఉంది వీటికి కాల్షియం సిరప్ అనేది నేను డైలీ ఒక టూ ఎంఎల్ అయితే ఇస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనమైతే ఈ టూ ఎంఎల్ అయితే మనం డైలీ ఇచ్చినట్లయితే పైన కనిపిస్తున్నాయి కదా సిక్స్ పే ర్యాపిడ్ బన్నీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ వాటి పిల్లలే మనం ఈ బర్నీస్కి అయితే మనకి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటాయి కాబట్టి మనం వాటికి డైరెక్ట్ ఇవ్వవలసిన అవసరం లేదు అదే సిరప్ మనం వాటి తల్లికి ఇస్తాము కాబట్టి ఆ తల్లి పా వాటికి పాలిస్తుంది కాబట్టి వాటి వల్ల అది డైరెక్ట్గా తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు కుందేళ్ళ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ అయితే ఉంది ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి ఒకసారి అయితే వీడియోస్ అయితే చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే